హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం రెండు ఆఫర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రెండు ఆఫర్స్ను ఉపయోగించుకొని మనం 35 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఛానల్లో మీరు చూస్తున్న ఫస్ట్ వీడియో ఏదైతే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఒక క్వశ్చన్ చెప్పాలి. మన ఛానల్కి ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వండి. ఎందుకంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వెబ్సైట్స్లో వచ్చే మంచి మంచి ఆఫర్స్కి సంబంధించిన లింక్స్ నేను అక్కడ షేర్ చేస్తూ ఉంటాను. చాలా ఆఫర్స్ కేవలం కొన్ని నిమిషాలు గంటలు మాత్రం ఉంటాయి. అవి మీరు ఉపయోగించుకోవాలనుకుంటే తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక ఈ వీడియోలో మనం ఫ్రీచార్జ్కి సంబంధించిన రెండు డీల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఒక ప్రోమో కోడ్ మరియు ఒక డీల్ గురించి. టాప్లో మీకు డీల్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఫ్రీచార్జ్ ద బీర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ డీటెయిల్స్ బటన్పై ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే బై డీల్ నవ్ అని ఉంటుంది. ఈ డీల్ని మనం 1 రూపీతో పర్చేస్ చేయవలసి ఉంటుంది. ఆ విధంగా పర్చేస్ చేసిన తర్వాత మనకు ఒక ప్రోమో కోడ్ వస్తుంది. ఆ ప్రోమో కోడ్ని కాపీ చేసి మనం ఏదైనా మొబైల్కి మినిమం 10 రూపీస్ రీఛార్జ్ చేసేటప్పుడు ఆ ప్రోమో కోడ్ని అప్లై చేయాలి. అప్లై చేస్తే మనకి 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుందన్నమాట. ఆ విధంగా వచ్చిన 10 రూపీస్ క్యాష్ బ్యాక్ని మనం వేరే రీఛార్జ్కి ఉపయోగించుకోవచ్చు. అయితే ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మీరు ఆల్రెడీ ఈ ఫ్రీచార్జ్ ద బీర్ కేఫ్ కాంబో డీల్ అని ఉంది కదా, ఇది ఉపయోగించుంటే మళ్ళీ మీకు ఇది పనిచేయకపోవచ్చు. కానీ మీరు ఫస్ట్ టైం ఉపయోగిస్తే మాత్రం మీకు ఇది 100% పనిచేస్తుంది. మీరు సెకండ్ టైం ట్రై చేయాలనుకుంటే ట్రై చేయవచ్చు. మా అయితే 1 రూపీ వేస్ట్ అవుతుంది, పర్వాలేదు అనుకుంటే మీరు ట్రై చేయండి. ఇక మరొక ఆఫర్ కోసం మొబైల్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా ఒక మొబైల్ నెంబర్ అడగడం జరుగుతుంది. మీరు ఏదైనా ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అమౌంట్ దగ్గర మీరు మినిమం 25 ఎంటర్ చేయాలి. 25 ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యారో కనిపిస్తుంది కదా, యారోపై ట్యాప్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్లో మీకు ఈ విధంగా ప్రోమో కోడ్ అని కనిపిస్తుంది, ఇక్కడ ట్యాప్ చేసి FF25 అని కీ చేయండి. కీ చేసి అప్లై చేయండి. అప్లై చేసినట్టయితే మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. చూస్తున్నారు కదా, కింద మనకి మెసేజ్ వచ్చింది. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ప్రోమో కోడ్ అప్లై అయ్యిందని చెప్తున్నారు. అంతేకాకుండా మనం ఏ మెథడ్ అయినా ఉపయోగించి పే చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. నెట్ బ్యాంకింగ్, ఫ్రీచార్జ్ బ్యాలెన్స్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, ఏ పద్ధతినైనా ఉపయోగించి మనం పే చేస్తే మనకి 24 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. కానీ ఈ FF25 అందరికీ పనిచేయకపోవచ్చు. మీరు మినిమం 25 రూపీస్ రీఛార్జ్ చేసేటప్పుడు ఈ FF25 ప్రోమో కోడ్ అప్లై చేయండి. ఒకవేళ మీకు ఈ విధంగా సక్సెస్ అని వస్తే మీకు 24 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా వచ్చిన క్యాష్ బ్యాక్స్ని మీరు వేరే రీఛార్జెస్ లేదా బిల్ పేమెంట్స్కి ఉపయోగించుకోవచ్చు. ఈ రెండు ఆఫర్స్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా వాళ్ళు ఎవరికైనా ఈ ప్రోమో కోడ్స్ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లోనే ఫస్ట్ వస్తాయి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.